కరోనా రెండవ దశ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు వస్తున్న సూచనలు, సలహాలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలను, నివారణ చర్యలను తీసుకుంటున్నామని వెల్లడించారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రైతుల రుణాలను 100% మాఫీ చేసి తీరతామని చెప్పారు. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు రేపు శాసనసభలో ప్రకటన చేస్తారన్నారు. పోడు భూముల అంశం కూడా ప్రభుత్వ దృష్టిలో ఉందని, ఆ సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో అప్పులు చేశామని చెప్పారు. మున్ముందు కూడా అప్పులు చేస్తామని, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం, వాటిని సమర్థవంతంగా నిర్వహించడం వల్ల 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 2.5 రెట్లు పెరిగిందని వివరించారు. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన పలు అంశాలు, ప్రశ్నలకు సుదీర్ఘ వివరణలు ఇచ్చారు. ప్రాజెక్టు నిర్వాసితులందరికీ ఒకే విధంగా నష్టపరిహారం సాధ్యం కాదని, కేంద్ర ప్రభుత్వ నిర్దేశిత విధానాల ప్రకారమే పరిహారం చెల్లిస్తున్నట్టు పేర్కొన్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు గజ్వేల్ పట్టణ పరిధిలోనే 7,500 ఇళ్లను నిర్మించామని చెప్పారు. అసెంబ్లీ వేదికగా 2-3 రోజుల్లోనే ఉద్యోగుల పీఆర్సీపై ప్రకటన చేస్తామని అన్నారు. కరోనా కారణంగా ప్రభుత్వం 50,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రత్యక్షంగా కోల్పోయిందన్న ఆయన, పరోక్షంగా మరో 50,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు రాష్ట్రంలో ఎంతో విజయవంతమయ్యాయన్నారు. పెట్రోలు, డీజిల్ ధరల తగ్గింపు అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉందని వివరించారు. వ్యవసాయ చట్టాల గురించి మాట్లాడుతూ, కేంద్రం మార్కెట్లను ఎత్తేసినా తెలంగాణలో మాత్రం వాటిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ప్రతి విషయంలోనూ కేంద్రంతో కుస్తీ చేయబోమని, అవసరమైన అంశాల్లో దోస్తీ చేస్తామని వ్యాఖ్యానించారు. అంతకుముందు ఉదయం సభ సమావేశం అవుతూనే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని చర్చకు చేపట్టారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని మరో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత బలపరిచారు. ఎంఐఎం సభ్యులు మహమ్మద్ పాషా ఖద్రి, కాంగ్రెస్ సభ్యులు మల్లు భట్టి విక్రమార్క, బీజేపీ సభ్యులు రఘునందన్ రావు తదితరులు ప్రసంగించారు. అనంతరం సభ్యులు లేవనెత్తిన పలు అంశాలకు, ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. అంతకుముందు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదించిన ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యమైపోతే రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు అమలులో ఇబ్బందులు ఎదురవుతాయని, దీనివల్ల రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను అడ్డుకుంటామని అన్నారు. బడుగు, బలహీన, గిరిజన, మైనారిటీ తరగతులకు చెందిన హక్కులు, రిజర్వేషన్లను కాపాడుకుంటామని అన్నారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మాట్లాడుతూ, కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన వాటాధనం కోసం పోరాడాలన్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాల పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని అభిప్రాయపడ్డారు. గతంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపిందంటూ ఆయన గుర్తు చేశారు. అదే తరహాలో ఇప్పుడు వ్యవసాయ చట్టాలపై శాసనసభలో చర్చించి కేంద్రానికి తీర్మానం పంపించాలని కోరారు. రాష్ట్రంలోని ఐకేపీ కేంద్రాలు, సహకార సంఘాల ద్వారా నడుస్తున్న పంట కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే రైతులు తమ పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక ఇబ్బందులు పడతారంటూ హెచ్చరించారు. రుణమాఫీ పథకం అమలు కాకపోవడం వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను ఆయన సభలో ఏకరూపెట్టారు. పంటలకు మద్దతు ధరలు అమలు కాకపోవడం వల్ల జరుగుతున్న నష్టాన్ని వివరించారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం మూలన సామాన్య మధ్యతరగతి ప్రజలపై పెను భారాలు పడుతున్న విషయాన్ని ఆయన సభలో ప్రస్తావించారు. వీటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న సుంకాలను తగ్గించాలని కోరారు. ఇందులో భాగంగా మొదట రాష్ట్ర ప్రభుత్వం తాను వేస్తున్న పన్నును తగ్గించుకుని ఆ తర్వాత కేంద్రానికి లేఖ రాయాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవలి ఘటనల నేపథ్యంలో రాష్ట్రంలోని శాంతి భద్రతల విషయమై ముఖ్యమంత్రి ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.
విక్రమార్క ప్రసంగిస్తున్న సమయంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సభ్యుల మధ్య పలుసార్లు వాగ్వివాదాలు నెలకొన్నాయి. సభలో పార్టీలకున్న సభ్యుల సంఖ్యాబలాన్ని బట్టి మాట్లాడేందుకు సమయం కేటాయిస్తామంటూ స్పీకర్ స్పష్టం చేశారు. అనంతరం బీజేపీ సభ్యులు రఘునందన్ రావు మాట్లాడుతూ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమల్లో ఆలస్యం చోటు చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రభుత్వం మరింతగా దృష్టి సారించాలని కోరారు. ఈ సమీక్ష రాసే సమయానికి ముఖ్యమంత్రి సమాధానం కొనసాగుతోంది.